హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి బిల్వ పత్రం విన్నారు కదండి మీరు శివునికి ఎంతో ఇష్టమైన బిల్వ పత్రి ఆ పత్రి యొక్క కాయతో చేసిన జ్యూస్ అండి ఇది బిల్వ శర్బత్ అది మనకి దొరకడం చాలా కష్టం బిల్వ కాయలు అందుకే జీసీజీ ప్రోడక్ట్ వారు మనకి ఇలా బాటిల్స్లో దొరుకుతుందండి గిరిజన ప్రోడక్ట్ అండి ఇది బీసీజీ అంటే జీసీజీ అనమాట గిరిజన ప్రోడక్ట్ ఇది ఇది మార్కెట్లో దొరుకుతుంది అది గవర్నమెంట్ సెక్టర్లోనే దొరుకుతుందండి ప్రైవేట్గా దొరకదు ఇది మారేడు చూడండి బిల్వ బేలు షర్బత్ అంటారు దీన్ని దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది హెల్త్కి చాలా మంచిది మనకైతే నేరుగా దొరకదు కాబట్టి ఇలా మార్కెట్లో దొరికింది తెచ్చుకొని ఇలా ఒక నిమ్మకాయ తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జ్యూసు నెక్స్ట్ సోడా కానీ బాగా కూల్గా ఉన్న వాటర్ కానీ తీసుకోండి వాటర్ అయితే సరిపోతుందండి సోడానే ఉండాల్సిన అవసరం లేదు దీనిలో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమీ కలపాల్సిన అవసరం లేదండి అన్నీ వాడే ఇచ్చేస్తాడు కాకపోతే ఇది ఇది వన్ పర్సెంట్ తీసుకుంటే ఎక్స్ట్రా త్రీ పర్సెంట్ వరకు వాటర్ వేసుకోవాలన్నమాట లైక్ ఒక్క కప్పు ఇది తీసుకున్నట్టయితే జ్యూస్ మూడు కప్పులు వాటర్ తీసుకోవాలి దీని మిక్సు అంతకన్నా ఎక్కువ తీసుకున్న పర్లేదు కానీ తక్కువ తీసుకుంటే తాగడానికి కొంచెం ఇబ్బంది పడతాము ఇలా తీసుకున్న తర్వాత ఒక లెమన్ అయితే తీసుకోవాలి ఇలాగా నేను ఫుల్ లెమన్ తీసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా హనీ కానీ షుగర్ కానీ అసలు ఏది వాడాల్సిన అవసరం లేదండి ఇంకో విషయం తెలుసండి అసలు పువ్వు పుయ్యకున్న కాయ కాసే చెట్టు ఏదంటే అది బిల్వ పత్రమేనండి బిల్వ చెట్టు ఎప్పుడు కూడా పువ్వు పుయ్యదు కాయలు మాత్రమే కాస్తుంది ఇంకోండి మన జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి హెల్త్ కూడా చాలా మంచిదండి మీకు అవైలబుల్ ఉంటే తెచ్చుకొని ఇంట్లో వాడుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్